మానవత్వాన్ని మంటగలిపేలా మణిపూర్లో కుక్కీ మహిళలను వివస్త్రణ చేసి సామూహిక అత్యాచారం చేయడాన్ని యావత్ భారతదేశం ఖండిస్తుంది. మణిపూర్లో జరిగిన ఘటనను నిరసిస్తూ సిఐటియు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన శ్రీశైలం ప్రాజెక్టు సున్నిపెంట బస్టాండ్ సెంటర్లో ప్లకార్డులు బ్యానర్లు చేతబూని బీజేపీ ప్రభుత్వంపై నిరసన తెలిపింది. అనంతరం కేంద్ర ప్రధాన నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, May 4th జరిగిన మణిపూర్లో శాంతి భద్రతల పరిస్థితులు ఇంతలా దిగజారిపోయినా బీజేపీ ఇంకా అటువంటి ముఖ్యమంత్రిని కాపాడేందుకే ప్రయత్నిస్తుందని అన్నారు. మణిపూర్ అల్లర్లపై కేంద్ర ప్రధాని నరేంద్ర మోడీ స్పందించేందుకు 75 రోజులు పట్టిందని, ఇంతకాలం ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని అన్నారు. 2 మాసాలకు పైగా రాష్ట్రంలో హింస చోటు చేసుకుంటున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అత్యంత సిగ్గుచేటైన విషయమని విమర్శించారు. మణిపూర్లో పరిస్థితులు చేయి దాటిపోతున్నప్పుడు మౌనంగా ఉండడం సమస్యకు పరిష్కారం కాదని అన్నారు. కుకీ మహిళలపై లైంగిక దాడులు వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకపోవడం బీజేపీ ఓటు రాజకీయాలకు నిదర్శనమన్నారు. మణిపూర్ ఘటనపై యావత్తు భారతదేశం ఒక తాటిపై నిలబడి ఇటువంటి అమానుషమైన ఘటనలను ఖండించాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతుంది. ఇప్పటికైనా మహిళలను అగౌరవపరిచే వారిని కఠినంగా శిక్షించాలని సిఐటియు సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. దాదాపు 8 రోజులు కావస్తుంది మణిపూర్లో మహిళలపై దాడులు. మహిళలను విమర్శనం చేసి అడవిల్లో ఊరేగిస్తున్నారు. అలాంటి ఘటనలు ఆపాలని చెప్పి సందర్భంగా మీడియా మేము కోరుతున్నాము. అలాగే నరేంద్ర మోడీ 8 రోజుల తర్వాత ఘటన ఇంత ఖండించలేదు.